తీపి చేదు కలిసిందే జీవితం కష్టం సుఖం తెలిసిందే జీవితం ఈ జీవితంలో సుఖ సంతోషాలు విరభుయించేందుకు వచ్చేసింది మన ఈ ఉగాది పర్వదినం ప్రేక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది అనగానే వేప పువ్వు మామిడికాయలే కాదండి కోకిలమ్మ కుహు కుహు రాగాలు కూడా వినిపిస్తూ ఉంటాయి కదా మరి అటువంటి స్వరంతో మనల్ని అలరించేందుకు మనతో పాటు ఎవరున్నారో తెలుసా వర్ధమాన గాయని మనిలు సో వాళ్ళని పలకరించేసి ఈ రోజు వాళ్ళ చేతులతో చేసిన ఉగాది పచ్చని టేస్ట్ చేసి వాళ్ళ స్వరంతో తీయనైన పాటలు కూడా వింటే ఎలా ఉంటుంది అదిరిపోతుంది కదా సో మరి వాళ్ళ పచ్చని చేసుకొని ఈ ఉగాదిని ఇంకాస్త సెలబ్రేట్ చేసుకుందామా రండి మరి संध्या बीटेक फाइनल ईयर जेएनटु यूनिवर्सिटी लो सिंगिंग नाकु इष्टं इंट्लोने प्राक्टिस चेस्तू उंटानु ओके अंटे सिंगिंग कोसम एक्कड मीरु आहा लेदु ग्रैड्युएशन अयिपोयाक ट्राई चेद्दामनि राइट नाइस ఉగాది కాబట్టి మీ గాత్రంతో చక్కగా ఒక కోయిలమ్మ రాగాన్ని అందుకుంటే మనం చక్కగా మీరు చేసి చూపించే ఉగాది పచ్చిని కూడా చూసి నేర్చుకుందాం ముందుగా ఒక పాట అందుకోండి మావి కొమ్మలు మల్లెరెమ్మలు కోయిలమ్మలు కొత్త చిగురులు మావి కొమ్మలు మల్లెరెమ్మలు కోయిలమ్మలు కొత్త చిగురులు మా ముంగిట్లో మెదిసాయి మాతో కలిసి మెదిసాయి చాలా బాగుంది మీకు పాటకు తగ్గట్టుగానే కోకిలమ్మ రాగాలతో పాటు చక్కగా మామిడికాయలు వేప పూలు మంచి లొకేషన్లో ఉన్నాం కదా మరి ఈ లొకేషన్లో ఉన్నా కాబట్టి చక్కగా ఈరోజు ఉగాది కాబట్టి చక్కగా మీ స్వహస్తాలతో వాటిని కలెక్ట్ చేసుకొని మన ప్రాసెస్లోకి వెళ్దామా yes. వెళ్దామా yes. అందరూ రెడీగా ఉన్నారు కదా yes. సో చూస్తున్నారు కదా సింగర్స్ అంతా చక్కగా మనం వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసేసుకొని వాళ్ళ చేతులతో చక్కగా వాళ్ళు మనకు ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకొచ్చేసారు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సింగర్స్ కాబట్టి చక్కగా వెళ్తే ఒక పాట పాడించేసి తర్వాతే ఉగాది పచ్చడిని స్టార్ట్ చేద్దాం సో మరి పాటతో స్టార్ట్ చేద్దామా yes. ఓకే ఏ పాట పాడుతున్నారు మావి చిగురు తినగానే ఓకే పాడేసండి మావి చిగురు తినగానే కోవెల పలికేలా కోవెల పలికేలా కోవెల గొంతు వినగానే మావి చిగురు తొడిగేలా కోవెల గొంతు వినగానే మావి చిగురు తొడిగేలా ఏమో ఏమౌనో గాని అమరి పాల్వలి వావ్ చాలా చక్కగా పాడారు సిచువేషన్ కి తగ్గట్టుగానే మంచి పాటతో మనం స్టార్ట్ చేసేసాం సో ఈ రోజు మన ఉగాది కాబట్టి మనందరం కలిసి ఆరుగురు ఉన్నాం కాబట్టి ఉగాది పచ్చడిని మనమే తయారు చేసుకుందామా yes రెడీనా yes ready మీలా ఎవరు తీపి ఎవరు పులుపు ఎవరు వగరు ఎవరు కారం ఎవరు ఉప్పు నాకు పులుపు అంటే ఇష్టం సో ఐ విల్ గో విత్ పులుపు ఓకే చింతపండు కారం కారం నువ్వు తీపి ఓ నువ్వు మామిడికాయ నువ్వు వగరు
నాకు ఇంకేం మిగిలింది, ఉప్పు ఒక్కటే మిగిలింది. కానీ ఉప్పు లేకపోతే మాత్రం దేనికి టేస్ట్ ఉండదు. నేను ఉప్పు నవ్వుతా వీళ్ళ కోసం. ఓకే, మరి ఇంగ్రీడియన్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మరి రెడీ చేసేద్దామా? ఓకే, తీసేసుకో. నీది మామిడికాయ అన్నావు కాబట్టి చిన్న చిన్నగా కట్ చేస్తూ ఉండు. నీది ఉండు. ఓకే, స్వీట్ మీది. ఓకే ఓకే, మరి ఉగాది మీ లైఫ్లో ఎలా ఉండింది స్నేహ, నువ్వు చెప్పు. ఓకే, మరి యాక్చువల్లీ జాయింట్ ఫ్యామిలీ, మేమందరం ఒకటే దగ్గర ఉంటాం. తాత, నానమ్మ, మమ్మీ, డాడీ, నేను, పెద్దనాన్న, అన్నయ్య, అందరం ఒకటే దగ్గర ఉంటాం. అంటే ఉగాదికి అందరం ఒక దగ్గర గ్యాదర్ అవుతాం అన్నమాట. అంటే ఒక రోజేనా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి ఎప్పుడు ఉంటారా? అంటే ఒక రోజు ఒక రోజు. ఓకే, కలుస్తూ ఉంటారా? సో మార్నింగ్ లేచి నేను నానమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటా. కావాల్సినవన్నీ వేప పువ్వు, మామిడికాయలు అన్ని తెలపడానికి కలెక్ట్ చేస్తా, తోటకొచ్చి కలెక్ట్ చేస్తా. ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తా. వావ్, చిన్నప్పటి నుంచి నీలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి, గ్రేట్, థాంక్యూ. ఓకే, తర్వాత పచ్చడి చేసేసి ఇంకేం చేస్తాం? అందరం షేర్ చేసుకొని తినేస్తాం, అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ. అమ్మ పిండి వంటలు చేస్తుంటది, నాకు చాలా ఇష్టం అన్నమాట. సో నేను తింటూ ఉంటాను. మనకి షడ్ రుచులు ఉంటాయి కాబట్టి మనకి ఏ టేస్ట్ ఫస్ట్ మనకి అనిపిస్తుందో లైఫ్ అంతా కొంచెం ఆ ఇయర్ మొత్తం ఆ టేస్ట్ కొంచెం మనకి ఎక్కువగా ఉంటుంది అంటారు తెలుసా. మరి ప్రతి ఇయర్ నీకు ఏ రుచి నీకు తగులుతూ ఉంటుంది? తీపి. మా ఇంట్లో ముగ్గురమే ఉంటాం కాబట్టి మమ్మీ పొద్దున్న లేసి అన్ని పనులు చేసేస్తుంది, నేను మెల్ల లేసి అది కొంచెం దేవుడికి మొక్కుకొని ఆ తర్వాత కొంచెం మమ్మీకి హెల్ప్ చేసి కొంచెం ఫ్రెండ్స్తో కొంచెం ఫ్యామిలీ మెంబర్స్తో. ఓకే, మరి నువ్వు టేస్ట్ చేసేటప్పుడు ఉగాది పచ్చిలో నీకు ఏ టేస్ట్ బాగా వచ్చేది ప్రతి ఇయర్ కూడా? మ్యాంగో. మ్యాంగో వస్తుందా? ఓకే, వగరు, నైస్. ఓకే అర్పిత, మరి నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు ప్రతి ఇయర్ ఉగాదిని? మా అమ్మ ఒక రోజు ముందే రాత్రి వెళ్ళి అన్ని తెచ్చేస్తారు, ముందే కలెక్ట్ చేసేస్తారు. మేము సిటీలో ఉంటాం కాబట్టి అన్ని దొరకడం కష్టం యాక్చువల్లీ. సో మా అమ్మ అన్ని ముందే తెచ్చి పెట్టేస్తారు. పొద్దున్న లేవగానే షీల్ బి ద ఫస్ట్ వన్ టు గెట్ అప్ అండ్ మళ్ళీ తర్వాత అన్ని పనులు చేసి పిండి వంటలు చేస్తారు, బొబ్బట్లు, పులిహార, ఊర్లు చేస్తారు యూజువల్లీ. దాని తర్వాత నేను లేచి, నేను ఒక 7 o'clock అలా లేచి గుడికి వెళ్ళి వస్తాను ఫస్ట్. దట్ ఈస్ అ హ్యాబిట్, ఎందుకంటే ఇయర్ మొత్తం ఇట్ విల్ బి గుడ్ స్టార్ట్, ఫస్ట్ మంచి స్టార్ట్ అవుతుంది ఇయర్ మొత్తం. సో ఇంట్లో నేను నాన్న కానీ అలా వెళ్ళి వస్తూ ఉంటాము, తమ్ముడు అమ్మ అలా వెళ్ళి వస్తూ ఉంటారు. రాగానే ఇంకా ఫుల్ ఆకలి మీద ఉంటాం, ఫస్ట్ పచ్చడి తిని దాని తర్వాత స్టార్ట్ ఆఫ్ విత్ లంచ్. దాని తర్వాత మళ్ళీ రిలేటివ్స్ వస్తారు, మా చుట్టాలు అందరు దగ్గర దగ్గరే ఉంటారు మాకు అపార్ట్మెంట్స్ లో. అందరూ మా ఎవరో ఒకళ్ళు ఇంటి దగ్గర గ్యాదర్ అయ్యి మాట్లాడుకుంటూ ఉంటాం. ఒకళ్ళ ఇంట్లో రాత్రికి ఇంకా డిన్నర్ అయిపోతుంది. అలా రోజంతా చాలా హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు. ఓకే, మరి నీకు ఏ టేస్ట్ బాగా ఉగాది పచ్చళ్ళలో ఫస్ట్ మనకి నీకు తగులుతూ ఉంటుంది? నాకు సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మామిడి పండు, మామిడికాయల మీద ఉంటుంది. ఉగాది పచ్చళ్ళలో కూడా నాకు కూడా మామిడికాయ, మామిడికాయ ఎక్కువ ఇష్టం కాబట్టి ఇంకా అలా ఫిక్స్ అయిపోయాను మైండ్ లో. ఏమనిపించినా సరే మామిడికాయ తగిలింది అనిపించుకుంటావు అంతనా? రైట్. సంధ్య, నీ లైఫ్ లో ఎలా జరుపుకుంటూ ఉంటావు నీ ఉగాదిని? యా, చాలా బాగా జరుపుకుంటాను. మా అన్నయ్య వెళ్ళి ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొస్తారు మార్నింగ్ వెళ్ళి, ఇంకా మమ్మీ పిండి వంటలు చేస్తుంది, ఇంకా నాన్ననే పచ్చడి చేస్తాడు ప్రతిసారి, చాలా సూపర్ గా చేస్తాడు. మమ్మీ వంట కంటే కూడా పచ్చడి బాగుంటుంది. డాడీ ఇక్కడ పచ్చడి చేస్తారా? టెంపుల్ కి వెళ్ళడం, అలా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడం అలా ఉంటుందా? పచ్చడి నేను టెంపుల్ దగ్గర తీసుకెళ్లి వెళ్ళేసి వస్తాను, అందరికి పంచి పెడతాను, అందరికి పంచి. మరి నీకైతే ఈ ఉగాది పచ్చడిలో ఏది చక్కగా అన్ని టేస్ట్? నాకు మ్యాంగో చాలా ఇష్టం, మ్యాంగోని వెతుక్కుంటాను నేను. మ్యాంగో ఏం రాకపోయినా మ్యాంగో ముక్క నేను తినేసి ఇది ఇది ఉంది అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. ఓకే, నువ్వు చెప్పరా ఇది ఎలా ఉంది లైఫ్, ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటావు? మా ఇంట్లో 4 members ఉంటారు. మేము 4 members ఉన్నా కూడా ఎవ్రీ ఫెస్టివల్ ఈ స్పెషల్. అయితే మమ్మీ రోజు రోజు తొందరగా లేస్తారు, కానీ ఆ రోజు చాలా తొందరగా లేచి ఉగాది పచ్చడి చేస్తారు. ఓకే, నేను కూడా మమ్మీకి హెల్ప్ చేస్తాను, చెల్లి కూడా ఉంటుంది, చెల్లి కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే ఓకే, మరి నీకు ఇష్టమైంది ఏంటి షడ్ రుచుల్లో? మామిడి, మామిడికాయ. అందరూ మామిడికాయలు ఫిక్స్ అయిపోయారు కదా, నువ్వు ఒక్కదానివే స్వీట్ అన్నావు కానీ మిగతా వాళ్ళంతా మామిడికాయ. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నా సంగతి ఇంకా అడగద్దు. చూసారా, ప్రతి ఇయర్ కూడా నాకు చాలా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్క రోజు ఉంటాను కాబట్టి ప్రతి ఉగాది కూడా కొత్తగానే ఉంటుంది నా లైఫ్లో అయితే. ఓకే,
చక్కగా ఉగాది గురించి చాలా కబుర్లు చెప్పేసుకున్నాం. ఓకే, ఈలోగా నువ్వు కబుర్లు చెప్పేలోగా చక్కగా మన వేప పువ్వు కూడా తీసి పెట్టేశావు. ఓకే, మనం చక్కగా మాట్లాడేసుకుంటూ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసేసుకున్నాం. మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఈ కుండలో వాటర్ ని వేసేస్తున్నా. ఓకే, చింతపండు ఫస్ట్ వేసేద్దామా? ఎస్, వేసేసే. ఓకే అర్పిత, వేసేస్తున్నావా? అయిపోయింది. ఓకే, మరి చింతపండు అయితే వేసేసావు, మరి దీనికి సంబంధించి ఒక పాట కూడా పాడాలి తెలుసా? నాకు పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం. ఓకే, సో నేను పవన్ కళ్యాణ్ సినిమా నుంచి ఒక పాట పాడతాను. నేను తుఫాను ఏదైనా మెరుపు దాడి చేసిందా, మునుపులేని మైకానా మదిని ముంచిపోయిందా, ఊరికినే పెరగదుగా ఊపిరి సరపని భారమిలా, నీ ఉనికే ఉన్నదిగా నాలో నిరువెల్లా, తలుపులలో చొరబడుతూ గజిబిజిగా చెలరేగాల, తలగడతో తలబడుతూ తెల్లాలు ఒంటరిగా వేగాల, టీ స్పూన్ టన్ను బరువు అవుతుందే, ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుందే, క్లౌడ్ 9 కాళ్ళ కిందకొచ్చిందే, ల్యాండ్ మైన్ గుండెలో పేలిందే, మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అని, ఎన్నడి వెయిటింగ్ అనేలా తరుముతోంది మరి. రైట్ అర్పిత. ఓకే, నెక్స్ట్ ఇంకే ఇంగ్రీడియంట్ వేస్తున్నారు? తీపి. తీపా, వేసేసే. కట్ చేసి పెట్టుకున్నావు కదా, వేసేసే. ఓకే, మరి తీపికి సంబంధించి చాలా పాటలు ఉంటాయి కదా స్నేహ? ఎస్. మరి ఏ పాట పాడుతున్నావు? ప్రియతమా నీ వచ్చట కుశలమా. పాడు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచ్చట కుశలమా నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. రైట్, ప్రియతీగా ఒక పాట పాడేసావు. నెక్స్ట్ ఎవరు ఏ ఇంగ్రీడియంట్ వేస్తున్నారు? వగరు. ఓకే, మరి వగరుకు సంబంధించిన ఏ పాట పాడుతున్నావు? ఏం సందేహం లేదు ఆ అందాలను పెరిగి సందులు తెచ్చింది, ఏం సందేహం లేదు ఆ కన్నీటి సిగ్గేయి తొందరలు తెచ్చింది, ఏం సందేహం లేదు ఆనందాలు తెచ్చింది, నిమిషమునేల మీద నిడుమని గాలి లాగా మదిన చేరుతోంది చిలక, తనకొక తోడులాగా వెనుకను సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. రైట్, నువ్వు పాడే పాట ఒకరికి అంకితం చేసేసాం. క్లాప్. నైస్. ఓకే, నెక్స్ట్ చేదు. ఓకే సంధ్య. ఓకే సంధ్య, చేదుకు సంబంధించి సాంగ్ తో సిద్ధంగా ఉన్నావా లేదా? ఎస్. రిలేటెడ్ గానా? రిలేటెడ్ గానే. చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే, కలిసా 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 ఆ హృదయాన్నే హృదయాన్నే, అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో, అందించానా హృదయం ఆ హృదయముకే, చూసా 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 ఒక హృదయాన్నే హృదయాన్నే, కలిసా 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 ఆ హృదయాన్నే హృదయాన్నే, అడుగులు వేసా వేసా హృదయముతో హృదయముతో, అందించానా హృదయం మా హృదయముకే, చాలా బాగుంది. నెక్స్ట్ ఎవరు ఏ ఇంగ్రీడియంట్ తో రెడీగా ఉన్నారు? నువ్వేనా?
నెక్స్ట్ కారం వేసేస్తున్నావా అంత కోపంగా చూసి మరి అంతేనా ఓకే శివాని కారం కూడా వేసేసావు మరి రిలేటెడ్ గా సాంగ్ రెడీగా ఉందా లేదా సినిమా చూపిస్తా మామా అంటే రిలేటెడ్ గా కాదు అంతేనా కాదు ఓకే పాడు మరి సినిమా చూపిస్తా మామా నీకు సినిమా చూపిస్తా మామా సిను సిను కిడితో సిటీ కొట్టిస్తా మామా మామా సినిమా చూపిస్తా మామా నీకు సినిమా చూపిస్తా మామా సిను సిను కిడితో సిటీ కొట్టిస్తా మామా రైట్ అందరూ చక్కగా పాటలతో అందేసుకున్నాము కంప్లీట్ కూడా చేసేసుకున్నాము మనం ఉగాది పచ్చడి కానీ మీరు గమనించలేదు ఇంకా నేను రైట్ రైట్ ఇంకా నువ్వు అసలు అలర్ట్ గా ఉన్నావా లేదని గెస్ చేశాను అందరూ అలర్ట్ గా ఎవరు లేరు అసలు ఒక్క సందే తప్ప ఎవరు అలర్ట్ గా లేరు ఎవరు పాటలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు మేబీ ఓకే నేను సాల్ట్ వేసేస్తున్నా అదే ఇంకెవరు అడగరు ఏంటని చూస్తున్నా నేను పాడితే ఇప్పుడు ఒక్కొక్క కొమ్మ చెట్టు పైన మీరంతా ఉంటారు ఓకే అంటే పాడతా ఓకేనా ఓకే సో చక్కగా నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది మీరందరూ పాడమని నన్ను ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వాలి కాబట్టి గున్నమామి తోటలో ఉన్నాను కాబట్టి దానికి సంబంధించిన ఒక పాటని నేను అందుకుంటా మీరు కూడా నాతో పాటు పాడాలి ఓకేనా రెడీ 1 2 3 స్టార్ట్ గున్న మామిడి కొమ్మ మీద కోళ్ళు రెండున్నాయి గుణమామిడి కొమ్మ మీద కోళ్ళు రెండున్నాయి ఒక గూటిలోన రామచిలుకుంది ఒక గూటిలోన కోయిలుంది గుణమామిడి కొమ్మ మీద కోళ్ళు రెండున్నాయి ఓకే మొత్తం పైన నాతో పాటు అందుకుని ఎలాగో నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్లారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది కదా ఒకసారి కలిపేసుకుందామా మనం ఉన్నది తోటలో కాబట్టి మనకి గరిటెలు అన్ని ఉండవు కాబట్టి చూస్తున్నారా చెరుకు గడనే నేను ఇక్కడ గరిటెలాగా యూజ్ చేస్తున్నా సో చూస్తున్నారు కదా ఇక్కడ చక్కగా ఆరుగురు అమ్మాయిలు ఉన్నాము షెడ్ రుచులతో చక్కగా మనం ఉగాది పచ్చడి కూడా తయారు చేసేసుకున్నాము కాకపోతే మనం ఉగాది పచ్చడి షెడ్ రుచులు కూడా వేసేసాము ఇంకాస్త కొంచెం హెల్త్ను కూడా కేర్ చేసుకోవాలి కాబట్టి ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ కానీ అంటే ఎవరి ఇష్టం వాళ్ళది చాలామంది బనానా వేసేసుకుంటారు అలానే కొంతమంది డ్రై ఫ్రూట్స్ వేస్తారు ఓకే మన దగ్గర ఇంకాస్త ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఇంకాస్త రుచిని యాడ్ చేద్దామా వద్దా వద్దామా ఓకే నువ్వేం వేస్తున్నావు నీ దగ్గర ఏమున్నాయి నేగా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఓకే వేసేసే నేను పుట్నాలు వేస్తున్నా ఓకే డ్రై ఫ్రూట్స్ వేసేసే కిస్మిస్ బాదం కూడా వేస్తున్నావా అంటే ఎవరి టేస్ట్ వాళ్ళది నార్మల్గా మనకి షడ్ రుచులే ఉగాది పచ్చడి అంటే అందరికీ తెలిసిందేనా వేస్తూ ఉంటారు వాటితో పాటు కూడా ఇవి వేసేస్తే ఇంకా బాగుంటుందన్నమాట ఓకేనా వేసేసే బాదం కిస్మిస్ ఓకే ఒకసారి కలుపుకుందామా అది కూడా మన ఆయుధం చెరుకు గడతో రెడీ అయిపోయింది మామిడి తోటలో ఎలా అనిపిస్తుంది అసలు మీకు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం న్యాచురాలిటీస్ కనిపిస్తుంది ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకున్నారా ఇది వరకు ఇది ఫస్ట్ టైం లేదు కదా మా ఊర్లో ఇలాంటి హడావిడి అంతా చూసేదాన్ని మామిడికాయలు తోటలో అది కూడా చాలా బాగుంది చూడటం వరకే కానీ ఎప్పుడు నువ్వు వెళ్ళి ఇలా ఎంజాయ్ చేయలేదు లేదు మామిడి చెట్టు కింద ఉగాది అంటే ఫస్ట్ టైం అండి చాలా బాగుంటుంది ఇక్కడ కదా అవును ఇది నీకు నిజంగా మెమరీ లో ఉండిపోతుంది నీ స్వీట్ మెమరీస్ లో ఇది ఒకటి యాడ్ చేసుకోవచ్చు డెఫినెట్లీ యాడ్ అవుతుంది రైట్ మన ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయింది మరి ఒకసారి కలిపేసుకున్నాం కాబట్టి ఒకసారి తీసేసుకుందామా రైట్ వావ్ చాలా బాగుంది కదా ఎవరి ప్లేట్ ని చక్కగా డెకరేట్ కూడా చేశారు అందరం కలిసి డెకరేట్ చేశాం ఓకే ఇది బాగుంది ఓకే చాలా బాగుంది చాలా చక్కగా డెకరేట్ చేశారు ప్లేట్ మొత్తం కూడా మనకి నేచర్ కి తగ్గట్టుగా ఉన్న మొత్తం మనం నేచర్ లో ఏమేమి తీసుకున్నామో అవన్నీ ఇందులో కనిపిస్తా ఉన్నాయి ఎక్కడ ఆర్టిఫిషియల్ మనకి లేదు ఇందులో చాలా చక్కగా ఉంది మన పచ్చడి కూడా రెడీ అయిపోయింది మరి టేస్ట్ చేసేద్దామా ఉంది కదా నీకేమొచ్చింది నాకు పుట్నాల పప్పు ఆ టేస్ట్ ఏ ఫ్లేవర్ అనిపించింది ఎక్కువ
చాలా బాగుంది, పులుపు వచ్చింది. పులుపు వచ్చిందా నీకు? నాకైతే తీయగా అనిపించింది తెలుసా, నీ స్వీట్ నాకు వచ్చేసింది అనిపిస్తుంది. నీకే అనిపించింది? నాకు వేప ఫస్ట్ వచ్చింది. వేప వచ్చింది అయ్యా, చెప్పానా నీ స్వీట్ నాకు వచ్చేసింది. నీకే వచ్చింది? నాకు తీపి వచ్చింది. వచ్చిందా? ఓకే. నీకు వచ్చింది, పులుపు వచ్చిందా? మరి హ్యాపీగా మీ లైఫ్ ని చక్కగా లీడ్ చేయాలి, మీ సింగింగ్ కెరియర్ ని కూడా ఇంకాస్త ముందుకు కొనసాగించాలి, మంచి మంచి మీ స్టడీస్ ని కంప్లీట్ చేసుకుని మీ ఉన్నత స్థానాల్ని మీరు రీచ్ అవ్వాలి.